అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు రావి పార్టీ సాయిబర్ శర్మ యూట్యూబ్ ఛానల్. మరి ఈరోజు మనం ముందుగా పంచాంగం తెలుసుకున్నాం. శ్రీ ప్రభనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతు జ్యేష్ఠ మాసం శుక్లపక్షం చతుర్దశి బుధవారం జయ అనురాధ నక్షత్రం ఉపరి జ్యేష్ఠ నక్షత్రం. మరి ఈరోజు వజ్రం ఈరోజు సాయంకాలం 4:12 నుంచి ఈరోజు సాయంకాలం 5:41 వరకు వజ్రం ఉంటుంది. అలాగే ఈరోజు దుర్మృత కాలం ఈరోజు ఉదయం 11:48 నుంచి ఈరోజు మధ్యాహ్నం 12:39 వరకు కూడా దుర్మృత కాలం ఉంటుంది. అలాగే ఈరోజు రావుకాలం ఈరోజు మధ్యాహ్నం 12:00 నుంచి ఈరోజు మధ్యాహ్నం 1:30 వరకు కూడా రాహుకాలం ఉంటుంది. మరి ఈరోజు బుధవారం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గణపతిని పూజించాలి. ఓం మహాగణాధిపతయే నమః. ఓం మహాగణాధిపతయే నమః. ఓం మహాగణాధిపతయే నమః. ఈరోజు గణపతిని పూజించడం ద్వారా మీరు చేసే ప్రతి పని కూడా విజయం లభిస్తుంది. అలాగే మీ పిల్లలకు అఖండ విద్యాప్రాప్తి లభిస్తుంది. మరి ఇప్పుడు రాశి ఫలాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు మొదలుపెట్టిన పనులు ప్రణాళికతో పూర్తి చేస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. శత్రువుల జోలికి పోకూడదు. మనోబలాన్ని తగ్గించే సంఘటనలకు దూరంగా ఉండాలి. మరి మేషరాశి వారు ఈరోజు గణపతిని పూజించాలి. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి ఈరోజు ముఖ్యమైన విషయాలలో ఫలితాలు అనుకూలంగా వస్తాయి. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. పనులు తలపెట్టే ముందు పెద్దల సలహాలు తీసుకోవాలి. వృషభరాశి వారు ఈరోజు లక్ష్మీదేవిని పూజించాలి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు ధర్మసింధి ఉంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. వివాదాలకు పోకూడదు. మరి మిథున రాశి వారు ఈరోజు మీ కులదైవాన్ని పూజించాలి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు పనులకు ఆటంకం కలగకుండా చూసుకోవాలి. ఉద్యోగ రంగానికి చెందిన వారు అధికారులతో జాగ్రత్త వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి. మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది. మరి కర్కాటక రాశి వారు ఈరోజు పరమేశ్వరుని పూజించాలి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు చంచల స్వభావాన్ని రానియకండి. శత్రువులపై మీదే పైచేయి అవుతుంది. వ్యాపారంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. మరి సింహరాశి వారు ఈరోజు దుర్గాదేవిని పూజించాలి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈరోజు కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. నచ్చిన వారితో కాలాన్ని గడుపుతారు. పొడుపు పాటించాలి. స్థానచలన సూచితం కీలక వ్యవహారాల్లో ఓర్పుగా వ్యవహరించండి. కన్యారాశి వారు ఈరోజు పరమేశ్వరుని పూజించాలి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈరోజు సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో చేసే పనులు విజయాలనిస్తాయి. సమస్యలు ఉన్నప్పటికీ ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. ఆందోళన కలిగించే సంఘటనలు మదిలోకి రానియకండి. తల్లిదండ్రుల ఆశీర్వచనాలు మంచినిస్తాయి. మరి తులారాశి వారు ఈరోజు మీ కులదైవాన్ని పూజించాలి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు బంధుమిత్ర సహకారంతో పనులు పూర్తి చేస్తారు. ఆర్థికంగా బాగుంటుంది. మంచి ఆలోచనలతో చేసే పనులు మీకు విజయం లభిస్తాయి. వృశ్చిక రాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. భవిష్యత్తు ప్రణాళిక వేస్తారు. బంధుమిత్రులతో అభిప్రాయ భేదాలు వచ్చే సూచనలు ఉన్నవి. ఆవేశానికి పోకూడదు. మరి ధనుసు రాశి వారు ఈరోజు దుర్గాదేవిని పూజించాలి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు మీ రంగాల్లో శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఒక వార్త బాధ కలిగిస్తుంది. ముఖ్యమైన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు వద్దు. మకర రాశి వారు ఈరోజు గణపతిని పూజించాలి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు బంధుమిత్రులతో కలిసి శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. మరి కుంభరాశి వారు ఈరోజు లక్ష్మీదేవిని పూజించాలి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. తోటి వారితో విభేదాలు వచ్చే సూచనలు ఉన్నవి. అనవసర కలహాలకు తాపు లేకుండా చూసుకోవాలి. మరి మీనరాశి వారి ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. మరి ఈరోజు సాయంకాలం మీ ఇంట్లో ఉన్న మీ కులదైవం ముందు బియ్యం పిండితో ముగ్గు వేసి ఆ ముగ్గు పైన మట్టి పెమ్మలతో 4 దీపాలు వెలిగించి ఎర్రటి అక్షంతలతో మీ కులదైవాన్ని పూజించాలి. తర్వాత ఆ దీపాలు కొండెక్కిన తర్వాత
పూజ చేసిన అచ్చంతులు తీసుకొని మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు అందరూ కూడా శిరస్సు మీద చల్లుకోవాలి. ఇలా చేసినట్లయితే మీ కుటుంబ సభ్యుల మధ్య ఉన్న గొడవలన్నీ కూడా తొలగిపోతాయి. మన ఆ వీడియో మీకు నచ్చినట్లయితే రావిపాటి సాయిబర్ శర్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.